కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దీంతో భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు పదిహేను గంటల సమయం పడుతుంది మరోవైపు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది భక్తులు భారీ సంఖ్యలో ఉండడంతో ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేస్తుంది విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయాన్ని తీసుకుంది సర్వ దర్శనం నిలుపుదల చేసిన అనంతరం అర్చకులు శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమల అర్చన రాత్రి గంట తిరువీసం గంటాబలి నిర్వహిస్తారు పదహారవ తేదీ ఆదివారం రోజున ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారికి ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు భక్తులు స్వామివారికి హుండి ద్వారా నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయలను కానుకలుగా సమర్పించారు